భారీ బడ్జెట్ సినిమాల్ని మేకర్స్ మంచి టైం చూసుకుని విడుదల చేస్తూ ఉంటారు చిన్న సినిమాల నిర్మాతలు అలా కాదు తమకు ఎప్పుడు థియేటర్లు దొరుకుతాయా అని ఎదురుచూస్తారు మధ్యలో ఆది పురుషును మినహాయిస్తే మరో రెండు నెలల వరకు భారీ సినిమాలు ఏవి థియేటర్లోకి రావడం లేదు చిన్న హీరోలకు ఇదే గోల్డెన్ టైం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఇదే మంచి తరుణం సాధారణంగా పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే సాహసానికి ఒడిగట్టవు కొన్ని ఓవర్ ఫ్లోస్ కోసం అప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి అయితే ఈ ఏడాది సమ్మర్లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు చిన్న సినిమాలే ఎక్కువగా హల్చల్ చేశాయి ఇప్పుడు జూన్ వచ్చేసినా మరో రెండు నెలల వరకు పెద్ద సినిమాల జాడే కనిపించడం లేదు ఈ నెల పదహారున రిలీజయ్యే ఆది తప్ప మళ్లీ జులై నెలాఖరు వరకు పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్లోకి లేదు చిన్న హీరోలకు ఇదే గోల్డెన్ టైం ఆపై ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు స్టార్ హీరోల క్రేజీ మూవీస్ థియేటర్లో సందడి చేయబోతున్నాయి మళ్లీ రెండు నెలల వరకు బిగ్ మూవీ అన్నదే లేకపోవడంతో కొందరు చిన్న హీరోలు తమ సినిమాలకు మంచి డేట్ చూసుకొని రిలీజ్కి రెడీ అవుతున్నారు జూన్ తొమ్మిది శుక్రవారం థియేటర్స్లోకి మూడు చిన్న సినిమాలు దిగుతున్నాయి సముద్రకని కీలక పాత్రలో నటించిన విమానం కామెడీ మూవీ అన్స్టాపబుల్ ఫ్యామిలీ సెటారికల్ మూవీ ఇంటింటి రామాయణం రిలీజ్కు రెడీగా ఉన్నాయి ఈ సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అయింది మంచి కాన్సెప్ట్ తో వస్తున్నట్లు ట్రైలర్స్ ను బట్టి అర్థమవుతోంది చిన్న హీరో శివా కందుకూరి ఇంతవరకు ఒక్క సినిమాతోనూ తన్ను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడు అయితే ఈసారి మనుచరిత్ర అనే వెరైటీ మూవీతో ఈ అవకాశం వచ్చింది ఇదొక భగ్న ప్రేమికుడి రివేంజ్ లవ్ స్టోరీ మేఘా ఆకాష్ ప్రియా వడ్లమాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు వరంగల్ నేపథ్యంలో ఇంటెన్సివ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ జాయ్ అన్నది ఈ సినిమా ట్యాగ్ లైన్ అందులోనే సగం కాన్సెప్ట్ అర్థమవుతోంది ఈ సినిమా కూడా కంటెంట్ పరంగా అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది జూన్ ఇరవై మూడున సినిమా రిలీజ్ కాబోతోంది చిన్న హీరోల్లో పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయ్యాడు దీని తర్వాత వచ్చిన ఎయిటీన్ పేజెస్ మూవీతోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పై గ్యారీ బిహెచ్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ రెన్స్ నేపథ్యంలో ఇంటెన్సివ్ థ్రిల్లర్స్ ఈ సినిమా జూన్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది మల్లు బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న చిన్న హీరో నాగశౌర్య అశ్వత్థామ మూవీ తర్వాత అతడి ఖాతాలో మరో హిట్ అన్నదే లేదు ఎన్ని లవ్ స్టోరీస్ లో యాక్షన్ లో నటించిన సక్సెస్ మొహం చాటేస్తోంది ఈ క్రమంలో ఇప్పుడు ఇన్నోవేటివ్ స్టోరీస్ తో రంగబలి రాబోతున్నాడు పవన్ బసమ్ శెట్టి ఈ మూవీతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది జూలై ఏడున వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది సక్సెస్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్న మరో చిన్న హీరో ఆనంద్ దేవర్కొండ ఎన్ని వెరైటీ కాన్సెప్ట్స్ తో వస్తున్న ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు అందుకే ఇప్పుడు మరో బలమైన కాన్సెప్ట్ తో బేబీ అనే లవ్ స్టోరీతో బరిలోకి దిగుతున్నాడు హృదయకాలేయం ఫేమ్స్ సాయి రాజేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు జులై పద్నాలుగున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేటర్స్ లోకి దిగుతోంది ఇక అదే నెలలో తన లేటెస్ట్ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్న మరో చిన్న హీరో మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ ఇతడు నటిస్తున్న నాలుగో సినిమా ఆది కేశవను జులైలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు శ్రీకాంత్ రెడ్డి ఈ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మరి ఈ హీరోల్లో ఎంతమంది గోల్డెన్ టైంను బాగా యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి